నమస్తే వెల్కమ్ టు టీవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు అవిరామంగా కొనసాగుతున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి దారులు మూసుకుపోయాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వాపే కానీ బలం కాదని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు ఇక ఇవే ఫలితాలు రాబోయే ఎన్నికల్లో కూడా వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతుంటే గాలి మేడలు కట్టొద్దని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు అయితే ఈ సమయంలో కర్ణాటక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితిపై బీఆర్ఎస్ నేతల్లో కొత్త ఆందోళన నెలకొందని తెలుస్తోంది కర్ణాటక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది ఉన్నంతలో ప్రచారం కూడా బలంగానే చేసింది కానీ జాతీయ పార్టీగా ప్రమోషన్ పొందిన ఆప్ను కర్ణాటక ప్రజలు పరిగణలోకే తీసుకోలేదు కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు అది ఎంతగా అంటే నోటా కంటే తక్కువగా అవును కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓట్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి అంతకంటే తక్కువగా సున్నా పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే లభించాయి దీంతో బీఆర్ఎస్ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుందని అంటున్నారు దీనికి కారణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ప్రస్తుతం విచారణని ఎదుర్కొంటున్నారు మరికొన్ని సందర్భాల్లో అయితే ఈ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తర్వాత కవితదే కీ రోల్ అనే కామెంట్లు వినిపించాయి దీంతో కర్ణాటకలో కేజ్రీవాల్ పార్టీని కనీసం అర్బన్ ఓటర్లు కూడా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారట కేజ్రీవాల్ పార్టీని ఈ స్థాయిలో జనం తొక్కేయడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా కారణమేమో అనే అనుమానాలు మొదలయ్యాయట ఒకవేళ కారణం అదే అయితే తెలంగాణలో సైతం బీఆర్ఎస్పై ఆ ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన చెందుతోందట బీఆర్ఎస్ పార్టీ కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎక్కడా కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది మరి ఈ స్థాయి ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ కరీర్లోనే ఎప్పుడు చూడలేదు బెంగళూరు నగరంలో ఆప్ తరపున బరిలో నిలిచిన ప్రముఖులు బ్రిజేష్ కాలప్ప మోహన్ దాసరి కూడా చిత్తుగా ఓడిపోయారు ఆప్ మొత్తం రెండు వందల తొమ్మిది మంది అభ్యర్థుల్ని పోటీకి నిలిపితే డెబ్బై రెండు మందికి మాత్రమే వెయ్యి కంటే ఎక్కువ ఓట్లు లభించిన పరిస్థితి పార్టీకి రాజీనామా చేసి ఆప్లో చేరిన కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి కాలప్పకు చిక్పేట్లో కేవలం ఆరు వందల ఓట్లు మాత్రమే పోలయ్యన వైనం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా డిపాజిట్లు కోల్పోయారు దీంతో దీనికి అంతటికీ లిక్కర్ స్కామే ఉండొచ్చని భావిస్తున్నారట బీఆర్ఎస్ శ్రేణులు అయితే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి సరిగ్గా వెళ్లలేకపోవడమే ఈ ఘోరమైన ఫలితాలు రావడానికి కారణమని ఆప్ నేతలు విశ్లేషిస్తున్నారట